పెట్టా, ఇక రెండు కాళ్ళు దగ్గర పెట్టిండు నలిశైలి నెలుతున్నాడు. ఒకవేళ కాలు కిట కింద సరిపోయినా 62 అస్వరాల పంపు కొట్టి నారాయణ పరుపు పటమంతం రూమంతా నాశనం అవుతట్టుంది. ఎట్లా భగవంత గారు పెళ్ళాన్ని పిలిచిండు, రుక్కమ్మ రుక్కమ్మ నీ భాంచే నేను బతికదట్లేదు, టూఫింగ్కెళ్ళి జారాయింది నాకు అని ఆటల కల్లా పెన్నాం వేసి తలపండు వాళ్ళని యాలిముంట మజాని అక్కసం నీ కానీ పోతావి నీ కరక నా బోడబార్ర బరక జటముండ కొడక పారుముండ కొడక బాగిన కాడ చెరుత కట్టుకున్నాంటివి. ఒకవేళ నువ్వు రెండేళ్ల కిట పోతివా భోగన్ నారి గారికి నేను తక్కువలైతా నీ భాంచలు ఓర్చుకోల్లా ఓర్చుకోల్లా ఇది పడితే మనిషికి మనం పోదాం ఓర్చుకో అది లెత్తిలో పని ఓర్చుకుంటాడా అది కాళ్ళు గుజుడాలి ఓర్చుకుంటాడా కట్టం పాడగాని ఇంత మధ్య సగం మంది కానీ నచ్చింది ఆ కట్టం ఎట్లా పోతాడు ఎట్లా నేను బతకా అంటాడు. ఇక పెళ్ళం బాగా తెలివి కల్లది పరమ పతివ్రత. అప్పుడే ఆమెకున్నది, రే బొగన్నారిగా నీ తలపండు వాళ్ళగా నా మొగోడు ఎడ్డోని కాజేసి పరుపుదాడి కళ్ళ తాగిపిస్తావు ఆయన తల సారు పోతావు, ఐదు కొట్టేదాకా అవతల పోతే నేను నీకు తక్కువలైతా అంట. నేను గిట్ట సత్యమంత్రాలు నట్టయితే నా శీలం నేను కాపాడుకున్న భర్త గిట్ట కాపాడుకోకపోతే నేను రుక్కమనే కాదు. ఇక భయపడకనేది మొగన్ రెక్క పట్టుకున్నది, రెక్క పట్టుకుని ఇల్లంతా తిరిగింది, అన్ని తాళాలే ఉన్నాయి, ఎటు సందు లేదు, ఎట్లా భగవంతుని అక్కడిక్కడ చూసింది. చూసినలకల్లా బోగన్నారు గాని ఇద్దరు వెళ్ళాలేరా ఉన్నారు వాళ్ళు బీడీలు చెప్తారా తెల్లారితో కత్తిరించుకుంటాం అనుకుని గంపడాకు నానబెట్టుకుని అడగొడవి పెట్టుకున్నారు. మెల్లగా గంప చూసింది రుక్కమ్మ, ఇదేమున్నది మానం కాపాడుకోవాలి, గంప కింద పెట్టింది రా, గంప కింద పెట్టి సగం ఆకు తీసేసింది, గంప ముగ్గడ పెట్టి ఏం చూస్తాం ఒకడా కూకుండా ఉన్నది బిడ్డ గడగడ గడగడ అన్నాడు కంపెనీ పీట, గడగడ అని కంపెనీ పీట నీ బాధ్యత సల్లైంది అన్న, మళ్ళా మీదంతా ఆకు పెట్టింది, మళ్ళీ ఎప్పటి వాళ్ళు అడగొడవి పెట్టింది, మళ్ళా అన్నారు మళ్ళా వన్న వాళ్ళ రెండింటికి లేచిండే అప్పుడన్న కొద్దిగా ఇప్పుడు బాగా జారైంది నేనుండాను బట్టి. అయ్యో నారాయణ భగవంత అన్నది అక్కడిక్కడ తిరిగింది, అక్కడిక్కడ తిరగటల కల్లా ఎక్కడేం కనబడతలేదు, ఎట్లా భగవంత ఇంకా 3 గంటలు అయితే మన ఇంటికి మనం పోదామయ్యా, ఓర్చుకోల్లా ఓర్చుకోల్లా ఏ ఓర్చుకుంటాడు ఓర్చుకునే కట్టమే నాది కాదు ఎట్లా అట్లా అని చూసిన కల భోగన్నారు గారికి అంత పోయి తీన పోయి రెండు పోయిలు అయితే మెల్లగా పోయిల కాడికి దొరకపోయింది. మానం కాపాడుకోవాలి, రెండు పెయిల్లుంట బూడిదున్నది, బూడిదంతా తోడింది, ఏం చూస్తావు మొగడ అన్నది, గడగడ అన్నాడు, రెండు పెయిల్ నింపిండు, మళ్ళా బూడిది కప్పింది, మళ్ళా అన్నారు మళ్ళా అన్న వాళ్ళ బిడ్డ మళ్ళా రెండింటికి మళ్ళా లేచిండు నీ బాధ్యని నీ కాలుమత్తని నేను బతకనే అన్నమాట. అయ్యో దేవుడా నేనేం చెయ్యాలి, ఇక 2-3 గంటలు అయితే 5 కొడతాం మన ఇంటికి మనం పోదాం, నీ సెరసులో మన్నువాడ నువ్వు సెరసు కట్టుకుంటవి, మళ్ళా మొగని రెక్క పట్టుకున్నది, రెక్క పట్టుకొని ఇల్లంతా తిరిగింది ఎక్కడ సందు లేదు ఏం చెయ్యాలి అక్కడిక్కడ చూసిన కల్లా అరుగుమీన బిందగా ఆ భోగన్నారు గాని పెళ్ళాలకు శనివారం ఒక పొద్దు పాడైంది, నీళ్లు దొరుకుతలేవు, తెల్లారిత అలుకుతకు మనకత్తయ్యాని బిందె నీళ్ళు తీసుకొచ్చి అరుగుమీన పెట్టి దాని మీద తాంబూలం పోర్లేసింది, మెల్లగా రుక్కమ్మ బిందకాడికి వచ్చింది, మెల్లగా తాంబూలం తీసింది, సగం నీళ్ళు పోసింది, ఏం చుట్టూ మొగడా కూకుండా బింకట ముంగడ పెట్టింది, బిందె ముంగడ పెట్టిన వల్ల గడగడ అన్నాడు నీ పిన్న మళ్ళీ తాంబూలం పోర్లేసింది, మళ్ళవన్న మళ్ళవన్న వాళ్ళ బిడ్డ సరి 4:30 ఇక పిన్నాం అనుకుంటుంది రుక్కమ్మ, ఇక అర్ధగంట అయితే మేము అవలపడతాం భగవంత ఈ అర్ధగంట మా మందు చూడని ఆమె అనుకుంటుంది, పావు దక్క 5 లేచి లటుకలు లేచి పిల్లం కాలేదు బతుక లాస్ట్ టైం పేరు బాల్ మా తల్లి పోసిన బెండాకి పసర కంచెలు పోతుంది నేను ఏం చెయ్యాలని ఎట్లా 15 నిమిషాలు ఓర్చుకోవయ్యా 15 నిమిషాలు అయితే అవలపడతామయ్యా భగవంతా నేను బతుక ఇక మా తల్లి వేసిన బెండాకు పసర కథం నేను బతకాంటాడు ఇక దేవుడా నువ్వే ఉన్నావు అన్నది మొగన్ రెక్క పట్టుకున్నది చక్కగా భోగన్నారి గారి మంచం కాడికి వచ్చింది భోగన్నారన్న వెళ్తినా నారన్న తలుపుది అంటినా వాడు గడియారం చూసుకొని 15 నిమిషాలు బాగున్నావు నువ్వు నాకు తక్కువలో ఉంటాడు 15 నిమిషాల కోసం అని పారటవాడన్న నేను భగవంతాన్ అక్కడిక్కడ చూసాను కదా భోగన్నారి గారికి 2 బూట్లు మంచం కిందనే ఉన్నాయి అబ్బని బాంచర్రా గోదావరి కనిలో పనిచేసే వాళ్ళకు ఉంటాయి మూరలు ఉన్నాయి బూట్లు 2 బూట్లు తీసింది లాస్ట్ మొగడ అన్నది చూడో అన్నది ఇక గడగడ గడగడ అన్నాడు 2 బూట్లు ఇక కడుపుల బెండా పసరు లేకుండా వేయింది 2 బూట్లు ఆడ నింపింది ఆడ పెట్టి పోయింది 5 కొట్టి ఇక వాడు బిడ్డ సొప్పాకు సొప్పాకు అయింది ఏమున్నది కడుపులో ఏమి లేదు ఇక మొగన్ని కట్టుకుని వచ్చి మెల్లగా నారిగాని మంచం కడికి వచ్చారు నారన్న 5 కొడుతున్నారు తాళంది ఏమేం పోతాము
ఆటల కలపోగన్నారు లట్కల్లేశరు లట్కల్లేశి గడియారం చూస్తున్న ఐదైంది అబ్బదిని కడుపు కాలిపోయింది ఐదు కానీ అయింది పరుపుదాడి కల్లాడవాడవాయే ఆయన తల సారడవాయే ఒక్కసారని వాళ్ళు చూపించారు ఒక పాయ వాళ్ళే మంచి అల్లిపోతాలు అంటున్నారు ఒకవేళ ఐదు పెట్టే దగ్గర అవతల కోలేదు కొడకాని ఇద్దరు వేళ నాకే అంటే నీయవలసింది ఆ లేదు అడుగుతలేరన్నారు లట్కెళ్తారని బతికిరా కొడకాని పుట్టుకని ఆలవడ్డరు అలా అవలబడ్డరు గాని ఇంత భాగవతం అదికే వేరుక ఇంత భాగవతం ఇట్లనే ఉన్నది నారాయణాడు అవలవాడే అవలవాడు వల్ల బల 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 వెళ్ళారా బల బల వెళ్ళారు ఎవరు మొట్టమొదలు ముసలిది పుచ్చమ్మలేసే ఓ మంగు ఓ గంగు నేను ఇద్దరు నీళ్ళ పాలు గాని ఎంతసేపు అంటారే బీడిల గంపారున్నదే కత్రితో అడగోడ విన్న అత్తా కత్రి బొమ్మందరు నాయిటా ముసలిది గంప కాడికి వచ్చింది నావిటా గంప కింద పెట్టిందే నావిటా గంపల చెయ్యి పెట్టింది నావిటా మట్టగాడికి పోయింది ఓ బిడ్డో ఓ బిడ్డో గంపలతో పాడు చేసి పోయిండ బిడ్డో అని మొత్తుకోబెట్టరు మొత్తుకుంటారు కదా ఇద్దరు కోడలు కచ్చి నాలుగారి పెళ్ళాలి ఏం వరుతున్నావని దౌడల్లో పొగ చూరా ఎప్పుడు కట్లగా వరుతావు పిల్లి గిట్ట సెంపట్క పోయిందామో కడక పోవాలి నా బిడ్డ నాకు పిల్లి ఏర్పడదా మంచి ఏర్పడదా బిడ్డో నా బిడ్డ ఇది పిల్లిది అదే బిడ్డో నీ బాచరే నీ కాలుతున్నాను ఇక చిన్న కోడలు ఏమని పట్టే అక్క అక్క మన అత్త దౌడల్లో పొగ చూర కట్లగా ఏడుతుంది నేను ఆకిల్ నూకుతా నువ్వు పైల బూర్ది ఎత్తుపోయే అన్నవల చిన్నది మంగమ్మనేమో చీపిరి పట్టుకొని ఆకిలి నూకుతున్నది బిడ్డ పెద్దది పైకాడికి వచ్చింది అదారి దవడల్ల పగదూరు ఒక్క చెయ్యి తీసి ఒక్క పొయ్యిలు అన్న పెట్టలేదు బిడ్డ అది రెండు చెయ్యిలు తీసి రెండు పొయ్యిలు పెట్టి తోడిద్దే ఈ బాచ రెండు బట్టల కాడికి మురిగింది ఇక కొంగు మొక్కానే పెట్టుకున్నది కోడల్ది ఓ అత్త ఓ అత్త నిదన్న ఒక్క చెయ్యి కాని వాతానే రెండు చెయ్యి సర్వనాశనం చేసిండు సూత్రమ్మని సూత్రమ్మంటల కల అన్ని చూసిండు వాడు ఒరేయ్ రాజుగా నా ఇల్లంత సర్వనాశనం చేసి ఏర్పడకుండా ఐదు కొట్టి దాకా నేను ఎటు పోలేదా అని ఈ పెండ్లన్నీ ఎట్ట పెట్టుకుని పోతావు ఎంత దూరం పోతావురా ఒక్కల వచ్చిన నీ పానం పోకుంటూకుంటా ఏ నాటికైనా నీ ఎంబడచ్చి నీ పెళ్ళని ఇంటి నేను దొరకచ్చుకోకపోయి నా పేరే పోగన్నారు కాని కాదు పేరు ఐషికి తైషి మంగి గంగి వాడు ఎంత దూరం పోయిండేమని ఎంబడి నేను ఉరకాలే చలో నా బూట్లు ఎక్కడ ఉన్నాయని మంచకనే ఉంది గిదగిద గిద ఊరికి వచ్చిండు పోగన్నారు కాదు ఒక్క మరి శంగని ఎగిరి రెండు కాళ్ళు రెండు బూట్లు అలవారు బిడ్డ పెయ్యంతా దిద్దింది నీళ్ళనోలే ఇద్దరు వెళ్ళాలి తలుపుతకు పనికత్తే అరిగిన బిందరి పెట్టారు నీళ్ళనుకోని వీళ్ళు తీసుకొచ్చి బిందె నీళ్ళు మరిచి ఆడు మంచి అనుకోని రెండు బుక్కలు నీళ్ళు తాగిండి నీ కాల్మక్తనే నీ కాడి నుంచి ఆడోళ్ళంతా అక్కలేని ఆడోళ్ళంతా నా చెల్లండి ఇక ఆడోళ్ళ జోలికి పోని ఆడోళ్ళకు మొక్కుతనే వాళ్ళు దేవతలే ఇక నా తప్పైంది 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 చెంపలు వేసుకున్నాడు ఆకా నించేలి ఆడోళ్ళ ముఖం చూసులు లేదు అందరిని చెల్లి అనిపించుడు అవ్వ అనిపించుడు భోగన్నారిగాడు మందిని చూస్తే అగోవానికి గంత గత వచ్చింది ఆ ప్రకారంగా హరిహరి రఘునందన ఆమనూరు కొండ పరము ఉయ్యగుండు కింద ఎల్లు ఉయ్యగుండు కింద కోగిల వనము దొరచి కోరిన అమ్మ ఎల్లు పాడి ఇలాగా మిద్దరాముని ఎల్లమ్మ కథ చెప్తున్నట్టున్నాడు చెప్తుండు చెప్తుండు శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత గౌతమ కోడలు గంభీరమాని గౌన్లాడి బిడ్డ గణసారి ఎల్లు మాధులాడి బిడ్డ మావురాలి ఎల్లమ్మ కథ కథ చెప్పినప్పుడల్లా ఒక్క అడ్డగత చెప్తారా చెప్తాడే విందామని అడ్డగత కోసం కొంతమంది మొగోళ్ళొచ్చి కూర్చున్నారు
ఆ కథలోపల మిదరావులు ఏం కథ చెప్పిండు? ఏం కథ? ఒక్క ఊళ్ళే బావన్ నింగయ్య అని ఒక్క నింగయ్య ఉన్నారా. బావన్ నింగయ్య పెండ్లం పేరు సుందరమ్మ. ఇద్దరాల మొగలు పుట్టడు శ్రీమంత ఉన్నది. కాని దానంత బల్లిది ఈ భూమి వల్లేదు. కొడుకులు లేరు, బిడ్డలు లేరు. అయితే మొగల్ని కోసవుచ్చుకుంటది, ఆయన గండి పెట్టది. ఇలా గారెలు చేయమంటే అది బూరెలు చెప్తా, బూరెలు చేయ పెండ్లం అంటే గారెలు చెప్తా. ఎప్పుడు వ్యతిరేకం మనిషి ఆయన వాళ్ళ ఈయనకి ఆరు నెలల పదిహేను రోజులు ఆయరా గుత్తి వంకాయ కూర తిందామన్న కాయిస్తు కలిగింది బావన్ నింగయ్య. అయ్యో నారాయణ, నా పెండ్లం ఒక్కనాడు అన్న గుత్తి వంకాయలు అండపాయ అని పెండ్లం దగ్గరకు వచ్చి పబ్బతి పట్టుకొని నీ దండం పెడతని, నీ కాలు మొక్కు అంటే మొక్కుతని, ఇళ్ళొక్కనాడు గుత్తి వంకాయ కూర అండ అని నా మొగడు ఎన్నడైనా మొక్కిన కానీ నేదా అని పెట్టలే అదపా అని పాపములు ఆడైపోతాడు. అంగట్ల పోయా అక్కడ అంకాలు తెచ్చుకపో అని అన్నవాలే ఆడు దబ దబ దబద ఉరికే అంగట్ల కోయటల్లకల్లా బిడ్డ అప్పుడే తంపుకచ్చిండ్రు కాపర్ల తల్లుడు. నిగనిగలాడుతున్నాయి నల్లగా గుత్తులో కాయలున్నాయి, జానడు జానడు తోకలున్నాయి. అరదక్కడ అంకాలు చోకించుకున్నాడు. అరదక్కడ అంకాలు చోకించుకుంటే బిడ్డ అవి ఎంచుకుంటే పంచుకున్నట్టు పదిహేను దిగిన వాళ్ళే ఇడేమనుకున్నాడు బావన్ నింగయ్య. మరి నా పిల్లలు నేననైతే పిల్లలు లేపాయి, ఎంచుకుంటే పంచుకున్నట్టు ఉండాలి. దానికో ఏడు వంకాయలు అయితే నాకు ఏడు వంకాయలు అయితే ఒక్క వంకాయ తోటి కొట్లాట కదా, అయితే ఒక్క వంకాయ కొసరయ్యమ్మని ఇక పదహారు వంకాయలు అయ్యి, పదహారు వంకాయలు అయిన వాళ్ళే పెండానికి తీసుకొచ్చి ఇచ్చిండు. ఇక నేను పోయి తానానికి పోతున్నా, ఇక చెప్పిన గుత్తి వంకాయ కూర ఉండు అని ఇక దనిదవడల్లో ఒక దూర బిడ్డ తెలివి కల్లది ఆ సుందరం తెలివి కల్లది అయిన వాళ్ళే మంచిగా కొడలు తెచ్చింది. నాలుగు పచ్చలు వడగోచింది, తోక అంటుకొని ఉన్నది, అల్లం ఎలిగడ్డ కొడుక గసాల మసాలా అన్ని దంచింది. ఈ పాయలు వాపుకుంటా ఈ యొక్క ఇంకా ఎల్ల మసాలాలు నింపింది. మసాలాలు నింపి మొట్టమొదల ఆవుల బొరి ఆవు నెయ్యి బొరిచ్చిందిరా. ఆవు నెయ్యిల బొరిచ్చి బిడ్డ తర్వాత బరి నెయ్యి పోసి బగారెత్తే బదారంతా వాసన పుట్టింది. గుమ 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 గుమలు అంటున్నది. ఏ కలబోయేటోళ్ళు, కొయ్యబోయేటోళ్ళు, దంచబోయేటోళ్ళు, విసిరబోయేటోళ్ళు, కొడన్లు సద్దులు కింద వారేసుకుని ముక్కులు మీదికి పెట్టుకుంటుంది. ఆ వాసన అంతా మా ముక్కుల దొర్రలు. ఇక కిటికీలు తీసుకుంటుంది, దర్వాజాలు తీసుకుంటుంది, అండుకుండల విని మూతలు తీసుకుంటుంది, కూర కుండల విని మూతలు తీసుకుంటుంది. ఆ వాసన అంతా మన కుండాల జ్వరాల ఆటి గమగమ గమ వాసన వస్తున్నది. ఇక నారాయణ ఊరంతా మోసపోయినరా ఈ గుత్తి వంకాయ కూరకు. ఈ ఊరోళ్ళంతా ఇట్లుండంగ బావన్ నింగయ్య ఇక వేయుడు బుడా 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 మునుగుతున్నాడు. మురుగంగా శివుని పాట పాడుతున్నాడు వాళ్ళు. ఓం నమ శివాయ గుత్తి వంకాయ కూరుడు కింద లేదో, ఓం నమ శివాయ మసాలా మర్చిపోయిందో లేదో, ఓం నమ శివాయ అల్లం ఎల్లిగడ్డ వేసిందో లేదో, ఓం నమ శివాయ అనుకుంటా మునుగుతున్నాడు. ఇక వాని పాని అక్కడనే ఉన్నది. ఇక ఈ బావన్ ఇంకా బావన్ నింగయ్య పెళ్ళం ఏం చేసింది, ఊరందరూ మోసపోక చూసింది. అబ్బాబ్బా నేను ఇంత చక్కదనం వండినా కమ్మటి వాసన వస్తుంది, మరి నా మొగడు చూడొచ్చిండ, నేనొక్క మరి వాసన చూస్తా అని దనిదవడల్ల పొగ చూడదని బుద్ధి బూడిదల పోను. అదేం చేసే మూత తీసే ఒక్క మరి ముక్కు పెట్టరా, పెట్టేటల్లకల్లా బిడ్డ నాభికాడికి నాటకపోయింది వాసన. కమ్మటి వాసన వచ్చింది, గుత్తులు కిందికున్నాయి, తోకలు మీదుకున్నాయి, అవని పాంచర్ర వాసన చూస్తేనే మోసపోతున్నా. మరి ఇది ఎంత కమ్మగుందో ఏమో, మొగలు చూడొచ్చిండ్రా, ఏంచుకున్నారా ఆయన కరెంట్ అప్పుడు చదువునారా, నేను ఒక్కడు చూడనే చూస్తా అని తన బుద్ధి పాడుగాను. ఒక్క తోక పట్టింది గుత్తి వంకాయ తీసి లావట్టి బిడ్డ నాలికది నేసుకున్నది, రసగుల్ల వేనట్టు వేయింది గానీ నాలిక కంటలేదు. మగపాడైంది అవని పాంచండ్రా, ఇంత చక్కదనం ఉన్నది కూర అన్నదా దబదా పచ్చం వల్ల మూత తీసి ఏల్చింది. ఏల్చేటల్లకల్లా పదిహేను వంకాయలు, మరి ఆయనకో ఏడైతే నాకో ఏడైతే ఈ ఒక్క వంకాయ తోటి కొట్లాట అయిద్దో మన అన్నదా మళ్ళొక్క వంకాయ తీసుకుని మళ్ళ నొట్లేసుకుంది. మళ్ళ నొట్లేసుకున్న వాళ్ళ బిడ్డ ఆయన పరాయ నన్ను ఎర్థం చేస్తాడా, ఆయనకో ఏడు నాకో ఏడు ఉంటాయి కదా, నా ఏడిట్లేదు మళ్ళొక్కడ తింటా అని ఇక మసాల పడ్డదిరా అలవాటు అయిన మనం అంగడంగడి ఒక్కటొక్కటొక్కటొక్కటొక్క లెక్క పెట్టి పద్నాలుగు వంకాయలు తిన్నదయ్యాడు. గుత్తులు గుత్తులు నోట్ చేసుకుంటాం మీకు. ఇక రెండు వంకాయలు, ఇక రెండు వంకాయలు ఉన్న వాళ్ళు ఇంకా తానం కాలేదావని తలపండు వాళ్ళగా. ఇక ఆకిట్లకు ఇంట్లకు ఆకిట్లకు ఇంట్లకు రబ్బు రుబ్బు రాయిసప్పుడు అవ్వ చూడు పిల్ల సప్పుడు అని కూడా తిరుగుతుంది. ఇక అత్తలేడు ఎట్లా భగవంత, ఇక రాడు ఆయన పరాయి కాదు, నన్ను నిర్తం చెయ్యడు. ఆయన వంకాయ పెట్టుకుంటాడు నాకో వంకాయ పెడతాడు, ఆయన పరాయ తప్పకుండా నా వంకాయ నేను తింటా అన్నదా మళ్ళొక్క వంకాయ పెట్టేసుకుంటా. మళ్ళొక్క వంకాయ
వేసుకున్న వాళ్ళ బిడ్డ ఆయన అప్పుడు తానమైపోయింది నింగే ఈ పాంచంద్రా నాంతకు ఎనిమిది అంకాలత్తాయి ఇప్పుడు నాలుగు తింటా అప్పటికో నాలుగు తింటా అని దబా 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 ఉరికొచ్చే ఉరికొచ్చి ఆయన కాళ్ళు కడకనే కంచం కూడా పెట్టుకునే అన్నం పెట్టుమని అన్నం పెట్టుమన్న వాళ్ళ వయ్యారం వాళ్ళ కోసుకుంటా పూలు పూలు పూలోలు అన్నం పట్టుకొని ఆ పల్లెలో పూలోలు అన్నం పెట్టి అన్నం పెట్టి గంటె పట్టుకుని కొట్టుకుంటా 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 ముఖం దగ్గరకు వచ్చి కొట్టుకుంటా కొట్టుకుంటా వచ్చి బిడ్డ కొనమెత్తుకో మీద ఒకటే వంకాయ మీద తోక జారనున్నది ఆ గుత్తు కిందికి పెట్టి తోక మీదకి పెట్టి ఒక వంకాయ పెట్టి ఇంత సోర పోసింది సోర పోసల కల్లా బామని ఇంకయ్యకు అంటే బాణం వెళ్ళిపోతుంది ఏమిటే పదహారు వంకాయలు తెచ్చిన నీకో నాలుగు నాకో నాలుగు ఇప్పుడు అవు కొద్దికి శరు నాలుగు అవు ఒక్క వంకాయ పెట్టమే ఏ తీయుల మొగలికి తక్కుండాలి చూడద్దు ఇంకా గంట మిషన్ ఏం పెట్టబుద్ది మొగోళ్ళు కొంచెం ఏం సింగారం అవ్వీ ఆడే మంచి మొగోళ్ళకి ఇట్లాంటారా పెట్టింది తినాలి నీ పెట్టుడు పెరత్త ఓను వంకాయలు ఏం చేసినవే ఏం చేసింది అయ్యా ఉప్పు ఉన్నది లేదని ఒక్కటి తిన్నా కారం ఉన్నది లేదని ఒక్కటి తిన్నా మసాలా కలిసిందో లేదని ఒక్కటి తిన్నా నూనె కలిసిందో లేదని ఒక్కటి తిన్నా అట్లా 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 15 వంకాయలు తిన్నానయ్యా నీ దౌడల్ల పొగజూర 15 వంకాయలు ఎట్లా తిన్నవే ఎట్లా తిన్నానయ్యా ఇక గిట్లగా తిన్నా అన్నది ఆయనతో మొగని కంచం ఒక అంకాయ పట్టుకొని అన్ని గిట్లగా నొచ్చేసుకున్నాను ఆయనతో నొచ్చేసుకున్నా మహారమణ గోవిందో పదహారు వంకాయలు ఒక్కతే తిన్నదయ్య ఆ ప్రకారంగా అడ్డగదలు చెప్పుతుంటే ఆనందపడేటోళ్ళు కొందరు ఉన్నారు హరియారా అటువంటి ఒక కథలు చెప్పంగా అడ్డగతలు వినటోళ్ళు ఎంతో మంది ఉంటారు అడ్డగతలు అన్నదానికి పెద్దలకు అర్థమయ్యే కథ ఒక ఊళ్ళే హరిదాసు హరికథ చెప్పుతున్నారా హరిదాసు హరికథ చెప్తే ఈ ఊళ్ళే ఇద్దరాలు మొగలున్నారు నింగమ్మ నింగయ్య ఇద్దరాలు మొగలున్నారు గాని మొగడు రావు పొట్ట జీర్ణాక్షరం రాదు అయితే పెండ్లానికి బియ్య భాష అయింది అనేకమైన తెలివి మంత్రాలు భార్య ఎంత తెలివి ఉన్నా గానీ భర్తకు ఎదిరించి మాట్లాడతలేదు ఒక్కనాడని ఎదిరించి మాట్లాడలేదురా మాట్లాడకపోయేటల్లకల్లా ఇంత 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 సంసారం నడుతుంది నడిచేటల్లకల్లా ఇక ఆ ఊళ్ళే హరికథ చెప్తుంటే అయ్యగారు వచ్చి హరికథ చెప్తుంటే కొడక హరికథ లోపల పరమ పండితులు తేది వింటున్నారు ఆయన భారతం చెప్తున్నాడు భారతం చెప్పటల కల్లా ఈ నింగం ఏం చేసింది అయ్యా 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 మరే ఎంతైనా గాని హరికథ నాలుగు ముచ్చట్లుంటే అందరికి మంచిది మరి అందరికి తిన్నట్టు మన ఇంటికో 25 రూపాయలు దాలికే మన ఇద్దరం పోయి కొంచెం హరికథ వినత్తంపా అని అనేటల కల్లా ఈ నింగ అయినటోరికి పొట్టజీరు తక్షణం రాపాయ్ వారికి భారతం తెలియదు రామాయణం తెలియదు ఈ భార్య అన్ని తెలుసుకుంటారు అన్న వాళ్ళే నాకేం తెలియదు సపడం వండి అని మొగడు అంటున్నా నీ పండు పనట్ల పోను నాలుగు ముచ్చట్లు తినత్తంపా మరి నీ బుద్ధి ఎంతో రమ్మన్నప్పుడు రావాలని సరే అన్నాడు మొగన్ని పెట్టుకున్నది హరికథ కడకచ్చి హరికథ కడకచ్చి కల్లా హరిదాస్ ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు కృష్ణార్జున యుద్ధం అంటే గయోపాఖ్యానం చెప్తున్నారు చెప్పటల్లకల్లా కృష్ణుని వర్ణించుతున్నాడు ఎవరు హరిదాసు కృష్ణ యనమండుగు రష్టభార్యలు వసుంధర అనే దాంతో తొమ్మండుగురు 16,000 గోపికా స్త్రీలు నీకేందయ్యా అని నారదుడు వర్ణించినట్టు ఈ హరిదాస్ చెప్తున్నాడు అన్నటల్లకల్లా ఈ నింగయ్యకు భారతం అన్నది తెలియదు కృష్ణుడు అన్నది తెలియదు రాముడు అన్నది తెలియదు కృష్ణునికి 80 పెన్నాలు అని ఎప్పుడు అన్నాడో ఈ నింగయ్యకు గుండెలు గుబేలు అన్నాయి తీరి బానికెల కటకటల కీటకీట ఏ నింగమ్మ కృష్ణుడు మొగోడా అడిదే ఆయన మొగోడేనయ్యా ఆయన ఎనమండుగురు పెళ్ళాలట కదా ఎనమండుగురు మరి ఆయన మొగోడే నేను మొగోని ఆయనకు 80 పెళ్ళాలున్నప్పుడు నాకు 4 అన్నుండద్దా ఉండాలి ఇంకా 3 తెత్తవా లేకుంటే నిన్ను ఇడిచిపెట్టాను ఇక పెళ్ళాము తెలివి కల్లేదు అద్దయ్యా నీ బాంచనయ్యా కృష్ణ పరమాత్మ అంటే పురుషోత్తముడయ్యా ఆయనకు నువ్వు లెక్క పెట్టుకోకొని లేనైనా ఆయన మొగోడే నేను మొగోని నేను మొగోని అయినప్పుడు నాకు 4 ఇంకా 3 తెత్తవా నిన్ను ఇడిచిపెట్టాను అనేటల్లకల్లా పెన్నాం తెలివి కల్లది నింగమ్మ బియ్య పాస్ అయిందా నా మొగడు
ఏం తెలివకున్నా పతియే ప్రత్యక్ష దైవంగా నేను పూజించిన నా మాట కింద పెట్టి నలుగురు వెండాలు కావాలంటున్నాడు. ఇతనికి ఎదురు దెబ్బ కొడితేనే కుయ్యం అనుకుంటే నోరు మూసుకుంటాడు అని తెలివికల్ల పెన్నం ఏమన్నది. అయ్యా అయ్యా నీకు తప్పకుండా ఆయన కెనమండుగురు ఉంటే నీకు నలుగురిని తెత్తా తెత్తగాని అదే భారత లోపల ద్రుపద రాజపుత్రిక ద్రౌపది అనేది ఆమె ఆడిది నేను ఆడిదాన్ని. మరి ఆమెకు ఐదుగురు మొగలున్నారు. ఆమెకు ఐదుగురు మొగలున్నప్పుడు నాకు ముగ్గురు అన్న ఉండద్దా? ఇంకిద్దరు మొగలు నాకు తెత్తవా? అవని బాంచన్ రా, నీ బాంచనే, నీ కాల్ముక్తనే, ఇక నేను అననే, ఇక నేను ఎప్పటికననే, ఇక అననే అంటుండు. అయ్యా ఆడదానికో నీతి, మొగోనికో నీతి ఉంటదా? కృష్ణుడికి ఎనమండుగురు ఉండరు, నాకు నలుగురు కావాలంటావు. మరి అదా ద్రౌపదికి ఐదుగురు మొగలు ఉన్నారు, నాకు ఒక్కడే ఉన్నావు. ఆమెకు ఐదుగురు ఉన్నప్పుడు నాకు ముగ్గురు అని ఉండద్దా? ఇంకా ఇంకిద్దరు పట్టుకరా పొమ్మని. ఇక శంపలు వేసుకున్నాడు, తప్పయింది తప్పయింది, ఈ కానించేలి ఆ మాట అనా, భారతం రామాయణం అన్ని వింటనే నాకు ఇంత చదువు చెప్పు అన్నాడు. ఆకాంక్షలు గుణం వచ్చింది. ఆ పెండ్లం ఏం చేసినట్టు పట్టు బట్టల పాపోసు పెట్టి మారు మారు దెబ్బలు కొట్టినట్టు ఇతలు గనబడకుండా వారికి గుణం వచ్చేటట్టు ఆ ప్రకారంగా ఇంటికొచ్చి ఇద్దరాల మొగలు ఆనందంగా ఉన్నారట. ఆ కథలు చెప్పుతుంటే ఆనందంగా ఎట్లా వింటున్నారు? అచ్చచ్చ కొత్త సడుగు కొద్దాయి సడుగులానా, అచ్చచ్చ కొత్త సడుగు కొద్దాయి సడుగులానా, కంకార కంకారవయ్య రామమోహన నాశనాడి పోయి, కంకారవయ్య రామమోహన నాశనాడి పోయి, అచ్చచ్చ కొత్త సడుగు కొద్దాయి సడుగులానా, కంకారవయ్య రామోహన మడికట్ల నీది మడుగు వడ్డల నాది కొలువు, మజనూన కన్న రామమోహన సునారి బోలు, మజనూన కన్న రామమోహన సునారి బోలు, అనుకుంటే కథలు చెప్పుకుంటా పోతారు. హరిహరి రఘునంద రాఘవులే రామోచ రామ హరి. ఇంకో కథ చెప్పన్నా. చెప్తే మరి మరేవలం లేచిన తైతులతో ఎవరు కట్టు కూర్చుంటారా? కూర్చోరి రాయవల్లక్క మల్లమ్మ. అవి ఒక నర్స కరెంటు పెట్టబోతుడు పిలగా, అత్త కూర్చుంటే ఎట్టుపోతావు? ఇంకో కథ చెప్తా మంచిది పిలగా. ఇక ఒక్క ఊళ్ళే అత్తగోడళ్ళకు ఇంపైన కథరా. ఒక్క ఊళ్ళే కౌరక్క అని ఒక్క కౌర ఉన్నదిరా. ఆ కౌరవకు లేక 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 ఒక్క కొడుకు పుట్టింది. ఒక్క కొడుకు పుట్టిన వాళ్ళ పిల్లగా ఆవిడ ఇంత 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 గిట్టెత్తాయిండ్రా. ఐసోడ అయితే ఐసోడ అయిన వాళ్ళు ఆయన పేరు రాజన్న అని పేరు పెట్టుకున్నది. పేరు పెట్టుకున్న వాళ్ళ కొడుకు పుట్టినాక మూడేళ్లకే చచ్చిపోయింది. చచ్చిపోయిన వాళ్ళు అయ్యో నారాయణ ఏనుగంత తండ్రి పోయి ఏకుల గుళ్ళంతా తల్లి ఉంటే కడుపు కట్టుకొని సాదుకుంటది అన్నట్టు దాంతో ఈశ్వరం పోయి పుట్టాడు కట్టబడకుండా కొడుకును కళ్ళ కత్తుకొని సాదుకున్నది. ఇక కొడుకును పెంచుకుంటా కోట్ల శ్రీమంతం సంపాదించిందిరా. మొగడు చచ్చిపోయినాక ముండలు బుద్ధి మంత్రాలు అవుతారా? మొగడు ఉండగా ఇగురం ఉండదు. మొగడు పోయినాక బాగా ఇగురానికి అత్త. మరి ఆయన ఉండంగుంటే ఇల్లు పెద్ద పెరగకపోనాడేత్తాడని వాళ్ళు అనుకుంటారు. ఇక బాగా శ్రీమంతం సంపాదించింది ఒక్కడే కొడకాయ. ఇక నాకు కొడుకు తగ్గ కోడలు తెచ్చుకోవాలి, నాకు బిడ్డలు ఏం దాన్ని, వచ్చిన కోడలు నాకు బిడ్డోలు నన్ను చూసుకుంటది అనుకున్నదా కొడుకు రాజన్న ఇంటికాడు ఉంచింది. సౌషేరు బంగారం వదిలేసుకున్నది. ఇక తిరుక్కుంటా 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 తిప్పల వాడుకుంటా ఎండల వాడి ఎవడాల ఎండల వాడి ఎవడాల కచ్చిడల కల బిడ్డ ఎవలాడ కాడ దోషమ్మ బిడ్డ ఈరమ్మ అని అది బొమ్మోలే పాడై ఈరమ్మ ఈరవ బొమ్మోలు ఉన్నది దానికి ఒకతే బిడ్డ. ఇక చూడు అయ్యారం వలక పోసుకుంటా అది మాట్లాడుతుంటే నవరత్నాలు కెంపులు మాణిక్యాలు వజ్రాలు వడూరములు కూలుతాయి అంత సక్కదనం ఉంది. ఇక ఈ కోరక్క వాయే నేను కడు చుట్టిరకం బాగున్నా అవ అదినే అనుకుంటావా? మా బాగానే ఉన్నావు అదినే, నీ కొడుకు మంచుకున్నాడా అని మంచిగానే ఉన్నాడు గాని పిల్ల నా కొడుకు దగ్గర పిల్లగా ఉన్నాను తిరుగుతున్నా అని. ఏ తీయవ్వా నువ్వు పరాయి వాని నర్తం చేసినా అనో, నా బిడ్డ లేదా? నా బిడ్డనిచ్చి ఇరవనిచ్చి నీ కొడుకు రాజన్నకు లగ్గం చేస్తా అదేమనుకున్నది? నా బిడ్డకు ఆరన్ల పోరుండదు, నా బిడ్డకు ఆడిబిడ్డల పోరుండదు, నా బిడ్డకు బావల పోరుండదు, నా బిడ్డకు మరదల పోరుండదు, మామ పోరు లేదు, ఒక్కడేనా అత్తొక్కతేనా అన్నదా? ఇక తప్పకుండా ఇత్తనం అన్నది బ్రాహ్మణ విచ్చు లగ్గం చేసి అత్తగారింటికి తోలి తోలిన వాళ్ళ బిడ్డ ఇగురంగా ఇగురం ఆడవలదే ఇగురం రా. ఈ ఇరక్క ఏం చెయ్యవట్టే
అత్త దగ్గరకు వచ్చి, అత్తమ్మ నీ బాంచనవా నీ కాళ్ళు గుంజయా, ఎక్కువ నడవకు నీ కాళ్ళు వత్తుతా, కాళ్ళు వత్తవట్టి చేతులు వత్తవట్టి విసనగర్ర వట్టిసిన వట్టి అత్తకు ఉడుకుడు కన్నం పెట్టవట్టి. అయ్యో నారాయణ కన్నబిడ్డ కన్న ఎక్కువ చూసుకుంటుంది, చూసుకుంటల్లకల్లా ఈ కోరక్క బాణం చూడు, నీ బాంచలు నాకు బిడ్డ లేనందుకు బిడ్డ కన్నా ఎక్కువ చూసుకుంటుంది, నా బిడ్డనే ఆమె అనుకుంటా, నా సంసారం తండ్రికినారుగా నాకెందుకు, నా కోడలు చేతిలో పెడతా అన్నదా ఈ ముసల్దాన్ దవడల్లా పొగ చూరా. అత్తేమి చేసింది, పుష్కన తాళంశైల గుత్తు ఉడవీకరం. ఏంటిది తాళంశైల గుద్ది పుష్కను ఉడవీకి కోడలా ఈ రక్క ఇక వాటి బిడ్డ అని ఆయన గుత్తి చేతిలో పెట్టి, చేతిలో పెట్టి ఈ కంచెల సంసారం నువ్వేళ్ళ తీసుకో, నా కొడుకును మంచిగా చూసుకో, పొద్దుంత మా పిల్ల నాకు ఏ బిడ్డ అని మూలకు పోకుంటా అన్న అన్నవరే కోడలు ఈ రక్క తాళంశైల గుత్తు ఊపుకుండ్రు, ఇటు ఊపింది జాడిచ్చింది బొడ్డ చెక్కున్న వలిగా కోడలు దాని మూతేటి తూర్పుకున్న మూతి పనుమడికి దింపేతులు రాగానే తూర్పుకున్న మూతి పనుమడికి దింపే. ఇక అత్త లేదు తొత్త లేదు, మాబడదాములు అల్లైతుంది, అత్త పానం కొలికలకు అత్తుంది, ఇక ముసల్దాని పేగులు గర్రు గుర్రు గర్రు గుర్రు గర్రు గుర్రు అనబట్టి. ఓ భగవంతా తాళం శైలి ఇయ్యక ముందు కాళ్ళు వత్తింది చేతులు వత్తింది ఉడుకన్నం పెట్టింది, భగవంతా పొద్దుగాల తాళం శైలి ఇయ్యకనే పోతి పొద్దుకి సాముల బుక్కడ అన్నం పెట్టబాయ్. ఇప్పుడు మందితో చెప్పుకుంటే పొద్దుగాల అర్పట పెట్టింది అన్న పేరు అత్తదో ఏమో, భగవంత అని కడుపుకు పేగు కట్టుకొని కలకల కలకల కన్నీరు తీసుకుంటా కూర్చున్నది ముసల్ది కోమరమ్మ. కూర్చున్న దానికి ముసల్దాని పానం ఆగుతాది, పేగులు పిల్ల పిల్ల మాడబట్టే ఇట్లయితే రాదు నా కోడలు ఇట్లయితే అత్తదా అని నాకు కడుపు చూస్తుందా అని. ఈరవ్వ ఈరవ్వ నీ బాంచని బిడ్డ, నేను బిడ్డలేని తల్లిని కాదే, ఇక రాయే నెత్తి గులగుల పెడుతుంది, నెత్తివా పోదురా బిడ్డ అన్నది అనేటల్లకల్లా రువ్వ 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 వచ్చారు కోడలు ఇరక్క. అత్త నీకు వచ్చిన ఆపత్తి ఏంటి, నీ ఎంటికలు పాడువాడ, నీ తెల్లెంటికలు ముసల్దానవు, ఏడుతులాల నూనె పోసిన ఎగురుతాయి అని అనుకుతాయి, అవి ఉంటే ఏంటి అవి ఊడితే ఏంటి, అత్త నీకు వచ్చిన ఆపత్తులు ఏంటి, తెప్పిత్తు ఎలకొండ తేజు మంగళి అని మంగళింగులు మంగళింగులు విరిసే. ఆ మంగళింగులు తెలివి కల్లో కలప పట్టుకుని వచ్చిండు, అవ్వా అవ్వా ఈరవ్వ ఏం కావాలని. ఏమి లేదు మా అత్తకి ఎవరిని ఎత్తుకోతారా, ఎవరు దూత్తారా, ఎవరిని వినబెడతారా, మా అత్తది నెత్తి కొరిగేది ఉన్నది, ఎంత కొరుకుతావు అని. నీ బాంచన అర్ధవేడ కొరుకుతాను వాడని అత్తు నీ తాళం పండు వాళ్ళగా ఇవాళ రేపు హోటల్ కి పెరిగింది, మోటార్ కి పెరిగింది, థియేటర్ కి పెరిగింది, మిదరాములు కథ చెప్తాసుంటి పెరిగింది, అర్ధవేడ కొరిగి ఆలుగులు నెట్ట చేస్తావురా, రూపాయి బావులు ఇస్తా, మా అత్త నెత్తి నిగనిగలాడతట్టు కొరుకు అని. ఇక సంబ్రపాడ మంగళైన ముసల్దాన్ని గొర్ర 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 గుంజుకచ్చే, గొర్ర 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 గుంజుకచ్చి కొడుకని పంచండ్రా, నా కొడుకున్న తల్లిరా, నన్ను ఎత్తు కొరకకురా, షిపాటుకుని అడక తిండ్రా, కొడుకు మంచిది కాదురా, అద్దురా ఆడాగుతాడా, రూపాయి పొగలు రావట్టి, ముసల్దాన్ని గొర్ర గొర్ర గుంజుకచ్చే బిడ్డ, గుంజుకచ్చి అడ్డ నీళ్ళు పోసి కిర్రు 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 అని నెత్తంత తడిపి తడిపి కత్తి మెత్తగా నూరి ఈక లేకుండా కొరికి ఈక లేకుండా కొరికి పొడగు పొల కూర్చుండబెట్టి. ఇక వేయండి వాడు పోయిన వాళ్ళ ముసల్ది పొడగు కూర్చున్నది, కొడుకు రాజన్న లేడా, గుంటు కొట్టిండి ఇంటికి వచ్చిండి, ఇంటికి వచ్చేటలకి అవ్వనెత్తి నిగనిగలాడుతుంది కడకడల కిటకిట, నా పెండ్ల మావనెత్తి గొరిగిచ్చింది కూకుండా పెట్టి. ఒకవేళ కోపానికి వచ్చిన పెండ్ల అన్ని రెండు దెబ్బలు కొడతా, దెబ్బలు నా పెండ్ల మీద పడతాయి కానీ అవ్వనెత్తిలు ఇంటికలు ముత్తాయి. ఇప్పుడు ఏ అనుకున్నాడు అట్టుకున్నాడు, ఏమే ఉన్నావని ఆకలి అన్న పెట్టావని. ఇక చూడు పెండ్లాము ఇగురంగల్ ఇగురం ఆడవాళ్ళదని ఉల్లా అవని పాల్చిన నా తండ్రి వచ్చినవా కూసుందరా అన్నది కూకుండా పెట్టింది. పొద్దుటీలు అండిందట బొమ్మే షాపని, తోకలు మూతలాడ వరచి నడిమి నాలుగు గంటకలు పెట్టి నా అత్తని ఎత్తి కొరికి ఇచ్చిన నా మొగడే అండి, నా మొగడు నా పట్టే ఉన్నాడు, అన్న వాళ్ళ కడుపుండా తిన్నాడు, తిన్నావా వాళ్ళే పిన్నావా పిన్నావా మీ అవ్వగారింటికోక సానద్దులాయ ఇల్లు పైలం మీ అవ్వగారింటికో అత్త అని నువ్వు పరాయివా అని నేను చెప్తారా. పెనకాడ 25 రూపాయలు కలదాయిపోమని 25 రూపాయలు జేబులో పెట్టి ఆడళ్ళకు సంభ్రమం, పెళ్ళాలకు తల్లిగారింటికి మొగడు పోతే సంభ్రమం ఉంటుంది. ఇక రాజన్న పరాక తిరుకుట 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 వేయండి, తిరుకుట తిరుకుట వాటి కల తాళాలకు వేయండి, తాళాలకు వాటి కల తాటి కళ్ళు వంగుతుంది, చలో 5 రూపాయల కళ్ళు పోయ్యాను, 5 రూపాయల కళ్ళు ఆడవాళ్ళు తాగుతున్నారు ఏమో గోడవయ్యా, 25 రూపాయలది అయితే మొత్తాలు లేకుంటలేదని ఆగౌడు ఆగౌడు అన్నాడు. వాటి 25 రూపాయల కళ్ళు తాగింది, ఊగేది ఊగుతున్నాడు, ఊగేది ఊగి అత్తగారింటికి వచ్చారా, అత్తగారింటికి వచ్చేటల్లకల్లా
అంతా అల్లుని సృష్టిలకల్లా నీ బాంచన్ర కొంగు తీసింది జాడిచి చాపల మీద కలేసుకుని నీ బాంచనలో ఈరన్నా నా అల్లుడత్తున్నాడు కురిశైరా ఆడోళ్ళ గుణమేందో కానీ అత్తలకు అల్లుళ్ళ విన బాగా బాగుపాడైతుంది కురిసిన కూకున్నాడు కూకున్న వాళ్ళే అయ్యా అయ్యా నీ బాంచను మీ వారి నిందా అని మీ భర్రీ నిందా అని ఈ నిందో అని అయితేనే కానీ నా బిడ్డికి రక్క ఎత్తున్నదో అని ఎత్తున్నదో అని ఆల్చమే లేదు నిబిడ్డను అడుగుతున్నవా అత్తో వాత ని బిడ్డకు లేని రోగం వచ్చిందే అత్తో అని నబిడో 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 నబిడా నీకు రోజు రోగం లేకుంటే నిన్నే పంపిందే బిడో నబిడో